చాలెంజ్ చేస్తున్నాం ఈ రాష్ట్రం చేసినంత ఏ రాష్ట్రం చేయలే ఏ ముఖ్యమంత్రి చేయలే బీజేపీ వాళ్ళు సైలెంట్ కూర్చోండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇలా సెంటర్ జైలు మీకే మీకేందండి మన విజయశాంతి గారి స్టేట్మెంట్ ఇస్తది సెంటర్ జైలు గూలగొట్టడం అన్యాయం అని సింగ్ ఎవరు ఇలా కోర్టుకు పోయి అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నం చేసిన ఎవరు ఇండైరెక్ట్ బీజేపీ హాస్పిటల్ వస్తే మీకు ఏ నష్టం కొందరు అంటున్నారు సెంటర్ జైలుకు స్థలం సెంటర్ జైలుకు స్థలం కేటాయించను 100 ఎకరాలు మామ్నూరు కోర్టు పట్టణంలో కేటాయించను అది మీకు తెలుక తెలుచో మూర్ఖత్వంగా వివరిస్తున్నారు ఆడ కూడా స్థలం సేకరించను ఆడ కూడా సెంటర్ జైలు కడుతున్నాం ఇదేదో సెంటర్ జైలును ఒక ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తామని మాట్లాడుతున్నారు లీజుకి కాదు అది హాస్పిటల్ను పెద్ద ఎత్తున కట్టబోతున్నాం ఎంజీఎం హాస్పిటల్ కూడా పిల్లలకు పిల్ల తల్లులకు మంచి హాస్పిటల్ కూడా తీర్చిదిద్దుతున్నాం ఎంజీఎం హాస్పిటల్ అదే తిరిగా ల్యాండ్ విషయంలో కూడా ల్యాండ్ బీజేపీ ఆక్రమించుకోమని ఉపజెప్పాలనా మీ పార్టీలో చేరిన వాళ్ళంతా భూములు ఆక్రమించుకున్న వాళ్ళే కదా ఒకటే చెప్తున్నాం ఒక గుంట అమ్మినా పేదలకు సహాయం చేసినందుకే మీ కేంద్ర ప్రభుత్వం తిరిగా రైల్వే జాగా అమ్మారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నిన్న మళ్ళీ రైల్వే జాగా కూడా అమ్ముతున్నారు మళ్ళీ మేము అమ్ముతారో అని వర్ణన చేస్తున్నారు ప్రైవేట్ కన్నా చేశారు మీరు మంచి మంచి ప్రాఫిట్ ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేని కానీ అన్ని ప్రైవేట్ కన్నా చేస్తున్నారు అన్ని కూడా మీరు ప్రైవేట్ కన్నా చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్ని మీరు నాశనం చేస్తున్నారు మీరు మాట్లాడాక మీకెక్కడదయా పెద్ద పెద్ద కంపెనీలకు ఉపయోగిస్తున్నారు ప్రాఫిట్ ఉండలేదు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు దొరకకుండా చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకు ఉపజెప్పిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో పెట్టింది ఏం కావాలి దానికి మోడీ గారి కుట్ర కాదా ఇది దయచేసి నేను బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సహకరించండి వరంగల్ జిల్లా రూపురేఖలు మారుస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు సహకరించండి మీరు పుల్ల పెట్టాలని పెట్టిందు ఫెయిల్ అయింది అంతటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పరిస్థితి ఏందో తెలుసుకున్నారు నాగార్జున సాగర్ ఎన్నికల్లో తెలుసుకున్నారు మన కార్పొరేషన్ కూడా ఎగరెత్తాను గడ్డ వరంగల్ కోట మీద అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళంతా బజార్ కలిసిండు ఒక్క ప్రతి ఒక్కడు ఛాలెంజ్ చేసిండు ఎడవేనే మీ ముఖాలు ఊకి ఊగి ఊగి పడ్డారు కదా ఎడబడ్డారు పోయి భద్రకాశాల పడ్డారు పోయి వరంగల్ ప్రజలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద విశ్వాసం ఉన్నది కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నది అందుకనే వరంగల్ జిల్లాకు 21 నాడు పర్యటనకు వస్తున్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఆహ్వానిస్తున్నాం వరంగల్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం వరంగల్ జిల్లాలో కన్నీ వినిగని రూపకా మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మంజూరు ఇచ్చి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పేందుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ముందుండాలన్నది విజ్ఞప్తి చేస్తున్నాం నేను వరంగల్ పట్టణ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు ఏ రూపంగా ఉంటారో వాళ్ళు కూడా చెప్పాలని మా ఎమ్మెల్యేస్ అందరం కూడా కూర్చోబెట్టి ఒక వాళ్ళతో కూడా రిపోర్ట్ తీసుకున్నాం ఏ రూపంగా ఉండాలని
బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిండ్రు, వివిధ సంఘాలు కూడా వచ్చాయి. వరంగల్ హనుమకొండ జిల్లా పెడితే బాగుంటుంది అని. హనుమకొండ కూడా ఇన్కట్ నుంచి కూడా ఒక పేరున్న హనుమకొండ. హనుమకొండ జిల్లా ఉండాలి, రూరల్ జిల్లా వద్దు. వరంగల్ జిల్లా, వరంగల్ రూరల్ అనుకుంట అర్బన్ వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా పెట్టాలని మా ఎమ్మెల్యే వినయ్ కూడా హనుమకొండ జిల్లా పెట్టాలని, నరేందర్ కూడా వరంగల్ జిల్లా సపరేట్ చేయాలని, మా ఎమ్మెల్యేస్ కూడా రమేష్ కూడా ధర్మారెడ్డి అందరం కూడా మేము వాళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇచ్చారు, అందరూ కూడా అదే ఇచ్చారు. ఇంకా ప్రజలు ఏ రూపకంగా ఇస్తారో మీరు చెప్పండి, వాటిని కూడా రిసీవ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళా పేరు మార్చిన తర్వాత ఇట్ట కాదు అట్ట కాదని మేము వివిధ పార్టీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఏ రూపకంగా చేస్తారో బాగుంటుంది. మీ సూచన మేరకే, ప్రజల సూచన మేరకే అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకటి ఇప్పుడు ఒక వీరయ్య గారు పార్టీ నుంచి మారితే మేము తీసుకోలేము. ఇద్దరు అయితేనే పార్టీ మొత్తం ఉంటుంది. అట్లా ఒక సిస్టమ్ ఉన్నది చట్టంలో. ఈటల రాజేంద్ర గారు ఒకరు పోతే అది మళ్ళీ ఆయన ఒకటో 10-15 మందో 20 మందో మా దాంట్లో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీలో మేము కొంతమంది చేరినాం. చేరినప్పుడు చేర్పించుకోండి. పార్టీ మాకు అనుకూలంగా ఉన్నది కానీ మళ్ళీ మేమంతా 12 మంది చేరిన తర్వాతనే పార్టీ నుంచి చేరటం జరిగింది. అదే ఒకరిద్దరు చేరేది ఉంటే రిజైన్ చేయవలసి వచ్చు. విలీనం చేసింది రాజీనామా చెప్ప ఆయనకు ఐడియా ఉండాలి. విలీనం వేరు, రిజైన్ చేసుడు వేరు. ఒకరిద్దరు పోతే రిజైన్ చేయవలసిందే. అంటే సార్ ఆలోచన ఉన్నది, ఏదైనా గ్రామం కానీ పట్టణం కానీ పల్లె ప్రకృతి వనం కానీ పట్టణ ప్రకృతి వనం కానీ ఏదైనా విజిట్ చేసే అవకాశం కూడా ఉన్నది. ఎక్కడ అనేది కూడా తెలియదు, సారే నిర్ణయించుకొని పోతాడు. వైకుంఠధామ విషయంలో కానీ నర్సరీ విషయంలో కానీ గ్రామం నీట్నెస్ కానీ పట్టణం నీట్నెస్ కానీ ఎక్కడ మనకున్న రిపోర్ట్ ప్రకారం పోయి విజిట్ చేసే అవకాశం కూడా ఉన్నది. పూజ భూపూజ ఇంకేది అంతా మ్యాప్ అంతా మ్యాప్ అంతా సెంట్రల్ జైలు కూడా మంజూరు డిజైన్ తయారు అయినాక మామూలు హనుమకొండ వరంగల్ పెట్టాలని అంటావు. సరే థ్యాంక్ యూ.